అమరాద్ ఎంపీటీసీ దౌర్జన్యంగా మా పార్టీలో కలిసిల్లో అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మోసపూరితంగా ఒక పార్టీకి రమ్మని చెప్పి ఎంపీటీసీ గారి హస్బెండ్ ని భర్తని కండువా వేసేసి జబర్దస్తిగా పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది కానీ న్యాయంగా మా ఎంపీటీసీ బీజేపీకి సంబంధించిన ఎంపీటీసీ నేను పార్టీ మారలేదన్న వాళ్ళే జబర్దస్తి నా భర్తను తీసుకెళ్లడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ మీడియా ముందు మేము వచ్చి చెప్తామని చెప్పడం జరిగింది కాబట్టి వారికి మేము మళ్ళీ సాధారణంగా మా పార్టీలో ఆహ్వానిస్తున్నాం లోకల్ బాడీ బై ఎలక్షన్ లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాళ్ళ అభ్యర్థి గెలవాలని అవినీతి కి పాల్పడుతూ ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతూ ఈ రోజు ప్రతి ప్రజా ప్రతినిధులను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా మంది కూడా ఈ రోజు మేము టిఆర్ఎస్ లకు పోము అని చెప్పంగా కూడా వారి వారి ఇళ్ళలోకి వెళ్లి డబ్బును ఇస్తూ ప్రలోభాలకు గురిచేయడం జరుగుతున్నది అదే విధంగా వాళ్ళను భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతున్నది అందులో భాగంగా మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గత వారం రోజుల కింద అమరావతికి సంబంధించిన కోటగిరి లక్ష్మీ గారి యొక్క భర్తను ఒక ఫంక్షన్ ఉందని చెప్పి పిలిపించి కండువా వేసి ఒక ఫోటో పెట్టేసేసి ఈరోజు మా పార్టీలో చేరారని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకోవడం జరుగుతున్నది దానికి నిజమైన ఆమె భార్య కోటగిరి లక్ష్మీ గారు నేను ఎప్పుడూ కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరలేదు ఇది తప్పుడు ప్రచారం అన్నా అని చెప్పి చెప్పడం వల్ల ఈ రోజు మీడియా ముందుకు తనే సొంతంగా రావడం జరిగింది మా పార్టీలోకి మేము ఇంతవరకు కూడా మేము ఏ పార్టీకి వెళ్ళలేదు బీజేపీ పార్టీ తప్పని చెప్పడం జరిగింది కాబట్టి మీడియా ముఖంగా జీవన్ రెడ్డికి ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ నీ తప్పుడు ఆలోచనతోటి అవినీతి డబ్బును ఈరోజు ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరవేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ఆలోచనలు మానుకోకపోతే ప్రజలే గట్టి బుద్ధి చెప్తారు నీ ఉన్న కుంభకోణాలు కానీ నీ ఉన్న కాంప్లెక్స్లు కానీ అన్ని బయటకు తీస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.